హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఈరోజు కొండాపూర్ లొకేషన్లో ఉన్న మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఒక హైరేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక ఫుల్లీ ఫర్నిచర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఎవరైతే మనకు త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో స్పేషియస్గా ఉండే ఫర్నిచర్డ్ ఫ్లాట్ ప్రైమ్ లొకేషన్లో చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు ప్రాజెక్ట్ సంబంధించిన ఓవర్ వ్యూ అనేది వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి సేపు ప్రాజెక్ట్కి సంబంధించిన ఓవరాల్ వ్యూ అనేది వీడియోలో కవర్ చేశానండి ఇప్పుడు మీకు ప్రా ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీస్ అనేది రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాము అండ్ ఫ్ల ఫ్లాట్స్ దగ్గరికి వచ్చేసరికి ఇది మనకు టోటల్గా కంప్లీట్గా ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ అండి యాజ్ పర్ ఫ్లోర్ ప్లాన్ ప్రకారం అయితే అయితే ఇందుట్లో ఏంటంటే మనకు ఒక బెడ్రూమ్ని మాత్రం పర్సనల్ ఆఫీస్ వర్కింగ్ స్పేస్ లాగా వీళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు గెస్ట్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి టోటల్ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ సెవెన్ జీరో వన్ నాలుగు వేల ఏడు వందల ఒకటి స్క్వేర్ ఫీట్ అండి మొత్తం టోటల్ సైజ్ వచ్చేసి మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను కంప్లీట్గా మీకు ఏదైతే ప్రాపర్టీ సేల్కు ఉందో అదే నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి మోడల్ ఫ్లాట్ లాంటిది ఏది కవర్ చేయడం లేదు వీళ్ళు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారు ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసిన డే వన్ నుంచి ప్రాపర్టీ ఫస్ట్ ఓనర్సే స్టే చేస్తున్నారు అండ్ మనకు ఫ్లాట్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే వీళ్ళకి తగ్గట్టుగా కస్టమైజ్ కూడా చేయించారు అండ్ పూజాగది అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి పూజాగది యూనిట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది మనకు ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ రేంజ్లో అండి ఎందుకంటే లగ్జరీ సెగ్మెంట్లో చాలా లిమిటెడ్ ప్రాజెక్ట్స్లోనే ఈ సైజులో ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అండ్ కిచెన్ ఏరియాకి సంబంధించిన వుడ్ వర్క్ ఇంటీరియర్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు అందువల్ల మనకు మెయింటెనెన్స్ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ప్రాపర్టీ కండిషన్ కూడా బాగుంది చూడండి మనకు ఓవెన్ మనకు డిష్ వాషర్ మనకు ఇది ప్యాంట్రీ స్టోరేజ్ రూమ్ అండి మన స్టోర్ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు సర్వెంట్కి సంబంధించిన క్వార్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారండి మన యూటిలిటీ స్పేస్ ఇది అండ్ మనకు సర్వెంట్కి సంబంధించిన రూమ్ అనేది బెడ్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మన సర్వెంట్ సంబంధించిన వాష్రూమ్ అనేది మనకు పక్కనే ప్రొవైడ్ చేశారని చూడండి మనకి టాప్ వ్యూ అనేది కవర్ చేస్తున్నాను ఇది సర్వెంట్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు మళ్ళీ ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యామండి మీకు ఇంతసేపు సర్వెంట్ క్వార్టర్స్ అనేది కవర్ చేశాను అండ్ ఫ్లాట్ ఇన్సైడ్ అయితే కంప్లీట్ లివింగ్ ఏరియాలో మొత్తం సెంట్రల్ ఏసీ ప్రొవైడ్ చేశారండి మనకి లివింగ్ ఏరియాకి సంబంధించిన బాల్కనీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు బాల్కనీ ఏరియా నుంచి మీకు చూడండి వ్యూ అనేది కవర్ చేస్తున్నాను అండ్ టోటల్ బాల్కనీ ఏరియా చాలా స్పేషియస్గా ఉంది అండ్ మనకు స్టార్టింగ్ బెడ్రూమ్ ఏదైతే ఉందో దానికి కనెక్టెడ్గా కూడా ఈ బాల్కనీ వ్యూ అనేది వస్తుందండి అండ్ మనకి లివింగ్ ఏరియాలో కూడా మనకి బాల్కనీ మనకు కనెక్టివిటీ ఉంది కంప్లీట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ మనకు ఆల్మోస్ట్ టూ క్రోడ్స్ దాకా స్పెండ్ చేశారని చెప్పి చెప్పారు అండ్ మనకి ఆ కంప్లీట్ ఆటోమేషన్ ఉందండి కర్టెన్స్ అన్నీ మనకు రిమోట్తోనే ఆపరేట్ చేయొచ్చు మీకు జస్ట్ ఇది ఓపెన్ చేసి చూపించడానికి రీజన్ ఏంటంటే ఇంటీరియర్ లైట్స్తో కాకుండా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది టోటల్ ఫ్లాట్ ఏరియాలో ఎంత కవర్ అవుతుంది అనేది నేను జస్ట్ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఇంటర్నల్గా ఫర్నిచర్ సంబంధించిన థింగ్స్ ఏమైనా హైలైట్స్ ఉంటే దాన్ని కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తానండి ఇది పర్సనల్ మనకు బార్ సెక్షన్ లాగా వీళ్ళు డిజైన్ చేసుకున్నారు అండ్ ప్రొజెక్టర్ సంబంధించిన రూమ్ కూడా మనకి ఇక్కడ స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేశారండి విండో అనేది ఈ విండో కర్టెన్స్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది క్లోజ్ చేసిన తర్వాత మనకు ప్రొజెక్టర్ స్క్రీన్ అనేది మనకు డ్రాప్ డౌన్ అవుతుందండి అది కూడా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి చూడండి మనకి ఏరియా అనేది కవర్ చేస్తున్నాను ఫ్రీజింగ్ యూనిట్ ఉంది అండ్ ప్రొజెక్టర్స్కి సంబంధించినది కవర్ చేస్తున్నాను అండ్ స్క్రీన్ అనేది మీకు ముందు మెన్షన్ చేసినట్టుగా చూడండి డ్రాప్ డౌన్ అవుతుంది మన హోమ్ థియేటర్గా కూడా ఇది వీళ్ళు సెటప్ చేసుకున్నారు ఈ ఏరియా మొత్తం ఆల్మోస్ట్ మనకి ఫోర్ థౌజండ్ సెవెన్ జీరో వన్ నాలుగు వేల ఏడు వందల స్క్వేర్ ఫీట్ అండి మనకు త్రీ బీహెచ్కే యాక్చువల్గా ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ఫోర్ బీహెచ్కే బట్ త్రీ బీహెచ్కే త్రీ బెడ్రూమ్స్ మాత్రం వీళ్ళు వండుకొని ఒక బెడ్రూమ్కి మాత్రం ఆఫీస్ స్పేస్ లాగా కన్వర్ట్ చేసుకున్నారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది దీనిలో విండోస్ నుంచి మీకు వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది పర్సనల్ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది లివింగ్ ఏరియా కిచెను డైనింగ్ స్పేసు ఆ ఏరియా మొత్తం కంప్లీట్గా సెంట్రల్ ఏసీ ఉందండి మొత్తం బెడ్రూమ్స్కి మాత్రం ఇండివిజువల్గా మనకు ఇండివిజువల్గా ఏసీ యూనిట్స్ అనేది ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ అండ్ గ్లాస్ పార్టీషన్ తోటి షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు మీకు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను మనకు బొటానికల్ గార్డెన్ సంబంధించిన పార్క్ వ్యూ అనేది వస్తుందండి ఈ ప్రాజెక్ట్కి అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ చాలా బాగుంటుంది చుట్టుపక్కల బిల్డింగ్స్ హైరెస్ బిల్డింగ్స్ ఉండవు ఇది కార్నర్ వ్యూ అండి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించి వీళ్ళు వీళ్ళ పర్సనల్ చాయిస్కి తగ్గట్టుగా కస్టమైజ్ లాగా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారు డ్రెస్సింగ్ యూనిట్ ఈ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మటర్ గ్లాస్ పార్టీషన్ బాత్ టబ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకు వాష్రూమ్ కూడా చాలా స్పేషస్గా ఉంది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మీకు న్యాచురల్ వెంటిలేషన్ తోటి కవర్ చేస్తున్నాను టీవీ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ఉంది అండ్ వాడ్రోబ్స్ అనేవి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది సెన్సార్ లైటింగ్ అండి ఏరియా మొత్తం ఎవరైనా పర్సన్ మూవ్ అయితే ఆటోమేటిక్గా లైట్స్ అనేది ఆన్ అవుతాయి ఈ బెడ్రూమ్కి సంబంధించిన చూడండి మనకు టబ్ అండ్ గ్లాస్ పార్టీషన్ తోటి షవర్ ఏరియా అండ్ మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ అనేది వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీకు కర్టెన్స్ క్లోజ్ చేసిన తర్వాత ఇంటీరియర్ సంబంధించినది మీకు వ్యూ అనేది కవర్ చేస్తున్నాను అండి ఆల్మోస్ట్ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే వీడియోలోనే కవర్ చేస్తున్నాను ప్రాజెక్ట్ సంబంధించిన ఓవర్ వ్యూ కూడా మీకు కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇంతసేపు మీకు ఫ్లాట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో మెషన్ చేస్తాను ఇది మన ప్రాజెక్ట్ సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనకు డ్రైవ్ వే అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి టోటల్ మనకి ట్వంటీ టూ ఫ్లోర్స్ ఉంటుంది జిప్లస్ ట్వంటీ టూ ఫ్లోర్స్ టవర్స్ అనేటివి అండ్ మనకు పూల్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను ఇప్పుడు మీకు ఇది బ్యాక్ సైడ్ అవుతుంది ఇది చిల్డ్రన్ పూ పూల్ ఏరియా అండ్ అడల్ట్ పూల్ ఏరియా అని ఉంది అది ఒలింపిక్ పూల్ ఏరియా అని చెప్పి ఇంకోటి మన క్లబ్ హౌస్ పైన ప్రొవైడ్ చేశారండి క్లబ్ హౌస్ సంబంధించిన ఇంటర్నల్ అమ్యూనిటీస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి అండ్ మన కమ్యూనిటీస్ సంబంధించి చాలా వరకు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాము పాసిబుల్ అయ్యేంత వరకు కొన్ని కొన్ని అమ్యూనిటీస్ ఏమైనా కవర్ కాకపోతే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అవి ఏవేవి అవైలబుల్ ఉన్నాయని చెప్పి అండ్ మన క్లబ్ హౌస్ అనేది ఆ కార్నర్లో ప్రొవైడ్ చేశారండి మీకు పూల్ ఏరియా కవర్ చేశాను ఇప్పుడు మన క్లబ్ హౌస్ పక్కనే ఉన్నాము మీకు క్లబ్ హౌస్ ఏరియా అనేది కవర్ చేస్తాను ఇన్సైడ్ అనేది ఇది క్లబ్ హౌస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి క్లబ్ హౌస్ ఎంట్రీ అనేది ఈ విధంగా డిజైన్ చేశారు అండ్ ఇంటర్నల్గా జిమ్ ఉంది మనకు కమ్యూనిటీ హాల్ ఉంది మనకు పర్సనల్గా థియేటర్ కూడా ప్రొవైడ్ చేశారండి సీటింగ్ కెపాసిటీ తోటి అండ్ ఎంట్రెన్స్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశాను చూడండి మనకు హోమ్ థియేటర్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మినీ థియేటర్ లాగా ఒక ఫార్టీ సీటర్స్ సీటింగ్ కెపాసిటీ ఉంది పర్సనల్గా యూజ్ చేస్తున్నారు అండ్ కమ్యూనిటీ హాల్ సంబంధించి ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ